हाय फ्रेंड्स, चिकेन कर्री स्पाइसी एला तैयार चुदा। हाफ केजी चिकेन तीसुकुन्ना नेनु। चिकेन ने शुभ्रंगा कड़ुकोनी दानिलो हाफ स्पून पसुपु, स्पून नर कारं, हाफ स्पून साल्ट वेसुकोनी दांट्लो चिन्न कप्पु तो पेरुगु, अलागे स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, स्पून धनियाल पोड़ी, स्पून कोब्बरी अंटे पच्चि कोब्बरी गानी एंडु कोब्बरी गानी, అలాగే గసగసాలు మెత్తగా రుబ్బి అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఒక స్పూను, పెరుగు ఒక చిన్న కప్పుతో అన్నీ వేసుకొని చక్కగా బాగా కలిపి పెట్టుకొని ఒక పక్కన ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ, అంటే మనకి టైంను బట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కంపల్సరీగా ఉంచండి. పక్కన పెట్టుకున్న తర్వాత చక్కగా బాగా అట్లా మనం ఎందుకంటే అలా అన్ని కలిపి పెట్టుకుంటే చక్కగా మనకి మసాలా అంతా కూడా ముక్కలకు పడుతుంది, అందుకని చెప్పేసి కలిపి పెట్టుకోమంటున్నాను. ఫ్రిజ్ ఉంటే గనుక ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత మనం ఒక కళాయి పెట్టుకొని చక్కగా దాంట్లో ఒక చిన్న గిన్నెతో ఆయిల్ వేసుకొని, అంటే మీకు ఆయిల్ ఎంత కావాలంటే, కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి చక్కగా ఆయిల్ వేసుకొని, నేను ఒక 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను, మిక్సీ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో ఉల్లిపాయ మిక్సీ చేసుకుంది, చక్కగా ఫ్రై చేసుకొని తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత, కొబ్బరి ఉంటే కనుక అది కూడా కొంచెం వేసుకొని ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి మసాలా అవన్నీ పట్టించినవి, అవి కూడా ఈ ఫ్రై అయిన దాంట్లో వేసేసి చక్కగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, బాగా మగ్గుతుంది, ముక్కలు అవి ఫ్రై అవుతాయి. అప్పుడు మనం ఉప్పు కారం చూసుకొని దాంట్లో సరిపడినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత దించే ముందు మనం గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ వేసుకోండి. చక్కగా సిమ్లో పెట్టి మూత పెడితే చక్కగా ఉడికిపోద్ది. చూసారు కదా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.